tema. చెట్టేరి ప్రతిసారి రైతుకు మామిడికాయల రేట్ లేకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. కనీసం మందులు ఖర్చులు కూడా వచ్చేయలేని పరిస్థితి ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ వాళ్ళంతా చేసి సిండికేట్ అయినారంటారు, అది మనకు కరెక్ట్గా తెలియదు. సిండికేట్ అయ్యి లాస్ట్ ఇయర్ స్టార్టింగే 20 పోయింది, అది ఇప్పుడు 11-10 కూడా పోకుండా మాకు ఏమి ఖర్చుకే రాలేదు. లేబర్కు కానీ పెట్టుబడులకు కానీ అన్నిటికీ లాస్ అవుతున్నాం మాటతోపు వల్ల. కాబట్టి ఈ రేట్లు లేకుండా చాలా ఇబ్బంది. అంటే మెయిన్ మీది ఎన్ని ఎకరాలు ఉంది మాటతోపు? మాకు ఒక 5 ఎకరాలు ఉంది. ఏం కాలినా? బెంగళూరు, నీలం, బేనిష్ ఉంది. బేనిష్ ఎట్లా పోతుందా? బేనిష్ అడిగే వాళ్ళు లేదు. 14-15 పోతుండే పన్ను. పన్ను లాస్ట్ ఇయర్, 35-50 పోయింది. అది తోతాపరి కూడా లాస్ట్ ఇయర్ బాగుంది రేటు, ఈసారి రేటే లేదు. మెయిన్ అది మెయిన్గా మండీ వాళ్ళు, మండీ వాళ్ళు ఏం లేదు, ఫ్యాక్టరీ వాళ్ళు, మండీ వాళ్ళు ఏం లేదు. కలెక్టర్లు రేట్ ఇస్తాం, కలెక్టర్ మాత్రం 19 తీయాలని ఫ్యాక్టరీ వాళ్ళకి చెప్పినాడంట, కానీ 19 కూడా తీయలేదు. 19 కూడా తీయలేదు ఇప్పుడు, అది మెయిన్. ఇప్పుడు ఈరోజు 11 ఉంటుందని కూడా నమ్మకం లేదు. ఫ్యాక్టరీ కడిగిపోతే కాయ వద్దని రిజెక్ట్ చేయడము, బయట కాయ తీసుకొని పోవడము, ఫ్యాక్టరీ కడిగి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జయశ్రీ ఎంటర్ప్రైజెస్ అండి, మాది బంగారపల్లెం, మండీ 33 నెంబరు. ప్రజెంట్ మామిడికాయల ధరలు అయితే చాలా తక్కువ ఉన్నాయి, కొనే ఎవరు వ్యాపారస్తులు కూడా రావడం లేదు. బేనీసకాయలు అయితే చాలా తక్కువ మంది వ్యాపారస్తులు వచ్చారు, అడగడం లేదు అసలు. ముఖ్యంగా రైతులు చాలా వరకు ఈసారి వర్షం ప్రభావం వల్ల మంగు ఎక్కువ రావడం వల్ల నల్లగా అయిపోయేసి కాయలను వాటిని అయితే అసలు అడిగే వాళ్ళు కూడా లేరు. వాటిని కనీసం జ్యూస్ వాళ్ళు కూడా తీసుకోవడం లేదు మంగకాయలు. మామూలుగా ఇంకా తోత విషయానికి వస్తే తోత ఏ రోజు ఏ రేటు ఉందో అర్థం కావడం లేదు. 12 ఉంటుంది ఒక రోజు, 11 ఉంటుంది ఒక రోజు, మళ్ళీ 14కి వెళ్తుంది, మళ్ళీ 2 రూపాయలు అటు ఇటు మళ్ళీ తగ్గిపోతుంది. రైతులు కూడా పోద్దామా వద్దా అని చాలా భయపడుతున్నారు. అరైవల్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. వచ్చినా కూడా ప్రజెంట్ ఇవి చూడండి, కలర్ కాయ యాక్చువల్గా ఇది లైన్కి పోవాలి. యాక్చువల్గా ఇదైతే నార్మల్గా బయటకి పంపిస్తాం వేరే స్టేట్స్ కంతా. ఇలాంటి కాయ రైతులు తీసుకుంటే కూడా దీన్ని కూడా మేము అమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. దీన్ని కూడా ఇప్పటి వరకు ఎవరు వచ్చి అడగడం లేదు. కనీసం సేల్స్ పూర్తిగా చాలా ఇబ్బందికరంగా ఉంది. కొంచెం యాక్చువల్గా గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకొని అట్లీస్ట్ బెంగళూరు కోత రేట్లు కొంచెం జ్యూస్ రేటు మినిమం యావరేజ్ ఇంత అని పెట్టేస్తే వీటన్నిటికి కూడా కలర్ కాయలు అయితే అన్నిటికి కూడా కొంచెం రేటు పెరిగేదానికి అవకాశం ఉంది. దయచేసి కొంచెం ఇది గమనించి గవర్నమెంట్ చర్య తీసుకోవాల్సింది. కావచ్చు సార్, కాదు చెప్తా సార్, చెప్తా పండ్లదొడ్డి విలేజ్. నా పేరు భూపతి. మాది 6 ఎకరాలు 8 ఎకరాల తోట ఉంది మొత్తం, అంటే తోతాపూరి, మంగినపల్లి, తర్వాత హిమాయత్తు, కాదర్, 3-4 రకాలు ఉన్నాయి. కానీ వాటిలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే రేటు, అంటే మందు మేజర్గా మందులు సరైన మందులు అందక మేజర్గా ప్రాబ్లం ఏంటంటే మంగు వచ్చేసింది, బాగా బ్లాక్ అయిపోయింది కాయ. రెండోది ఇది ఏది కూలీల కాస్ట్ పెరగడము రైతుకి మేజర్గా ప్రాబ్లం, అదొకటి. తర్వాత ఈ వీళ్ళు సిండికేట్ కావడం, ఎవరు వ్యాపారస్తులు కావచ్చు, వారు ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వాళ్ళు ఇద్దరు సిండికేట్ అయిపోవడంతో మనకి సరైన ధర రావట్లేదు, అదొకటి. మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే తీసుకొచ్చిన తర్వాత 2 రోజులు నిల్వ ఉంచి ఇక్కడ వచ్చి వ్యాపారస్తులు వచ్చి కొన్నా కొంటున్నారో తెలియదు, కానీ ఈ ఫ్యాక్టరీకి 5 రూపాయలకి, 2 రూపాయలకి, 4 రూపాయలకి వేసేస్తుంది. దాంతో రైతు ఆబ్వియస్లీ నష్టపోతుంది.
వాళ్ళల్లో అవేర్నెస్ వచ్చింది, రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రభుత్వం ఏం చేయాలంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆ గ్రామంలో ఒక చిన్న మీటింగ్ లాంటివి కండక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఏది వీటిలో మనం ఏమేమి తయారు చేయాలి, ఏం తయారు చేయొచ్చు, ఏదో దాని మార్గాలు ఉన్నాయి, బోల్డన్ ఉన్నాయి, వాటిని తయారు చేసి మనమే ఎందుకు చేయొద్దు అని అవేర్నెస్ చేసి తీసుకురాగలిగితే ఇప్పుడు పంచాయతీలు సచివాలయాలు పెట్టారు. ఒక పంచాయతీ మూడు నాలుగు గ్రామాలకు వెళ్ళి అలాంటి ప్లేసుల్లో ఒక చిన్న కుటీర పరిశ్రమ లాగా వీళ్ళే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలే వాళ్ళు పెట్టుకోగలిగితే ఇంత ఇట్లాంటి ఇండికేట్లు కాలేరు. వీళ్ళు మన మీద డిపెండ్ అవుతారు రైతుల పైన. రైతు వాళ్ళకి కావాల్సిన ధరకి ఈ రోజు ధరతో రేపు రేపు తెలియండి వన్ ఇయర్ తర్వాత నిలబెట్టుకుని ఎప్పుడు ధర వస్తే అప్పుడు అమ్ముకోగలరు. అలాంటి సోర్స్ ప్రభుత్వం క్రియేట్ చేయాలి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి రైతులు. రెండోది కొన్ని ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు సచివాలయం కట్టారు కదా, ఒక పాల బూత్ అంటున్నారు, ఇంకోటి ఏదో అంటున్నారు. దాని ప్లేస్లో సేమ్ ఈ ఊర్లో ఈ గ్రామ పంచాయతీలో ఏ పంట అయితే పండుతుందో ఆ పంటకి తగ్గట్టుగా ఒక ఇండస్ట్రీ ఆ ఊర్లో ప్రజలనే మెంబర్గా చేసి ఒక చిన్న ఇండస్ట్రీ లాంటిది దాన్ని పెట్టగలిగినారండి. ఏదైనా పర్లేదు, దాన్ని తగ్గ ఒక ఇండస్ట్రీ కానీ పెట్టగలిగారండి. చిన్న చిన్నది అదే పెద్ద ఒక మండల హెడ్ క్వార్టర్లో ఒక పెద్ద కోల్డ్ స్టోరేజ్ లాంటివి కట్టి వాటిని నిల్వ ఉంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వగలిగితే మాత్రం సరైన ధర తీసుకోగలుగుతారు. కానీ అట్లాంటి ప్రభుత్వం చేయట్లేదు. అది ఒక్కటి చేయగలిగితే చాలు. లక్కనపల్లి గ్రామ పంచాయతీ, మా సొంతం 40 ఎకరాల మామిడి తోపు ఉంది. తోతాపూరి 10 రూపాయలు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు 2 ట్రాక్టర్లు కోసుకొని వచ్చినాము. 4 టన్నులకు 1 టన్ను మచ్చకాయలు ఉండాలి అని చెప్పి 2 రూపాయలు అడుగుతా ఉన్నారు. మచ్చకాయలు, బేనీసకాయలు, గాల కట్టిండకాయలు 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు అడుగుతూ ఉన్నారు. మంచి క్వాలిటీ అంటే 20 రూపాయలు, 25 రూపాయలు పోతూ ఉంది. క్లాస్ అట్లా క్లాస్ వెరైటీలు మన దాంట్లో లేదు. ఇప్పటికే 6 సార్లు నుంచి 7 సార్లు మందు కొట్టిండాము, కవర్లు కట్టిండాము. ఆ కవర్లు కట్టిండే కాయ పుట్టితే చూపించు. 2 రూపాయలు 20 పైసలు ఒక కవరు, 50,000 కవర్లు తెచ్చి కట్టి అది కూడా ఏం కట్టింటే అట్లే ఉండిపోయినాయి కాయలు. దేనివల్ల ఉన్నాయి మచ్చొచ్చేది? అదేమో రాళ్ళు వాన పడిండది అంటే అట్లంటారు. అప్పటికి అస్పేటు, సల్ఫరు ఇవన్నీ శాస్త్రవేత్తలు ఏం చెప్తే ఆ మందులు కొట్టుకొని చేసినాం 6 or 7 times. ఎట్లుంటే ఎట్లా రైతులు పైకి వచ్చేది. మల్లిక మంచి రేట్ అంటే 40 రూపాయలు, ఈ పొద్దు 15 రూపాయలు రాసామండి. చూడండి, ఇది కవర్లు కట్టిండే కాయి, కట్టి 40 డేస్ అయ్యింది, 25 రూపీస్ కడుగుతూ ఉన్నారు. ఇది కవర్లు కట్టి 40 డేస్ అయ్యింది, 2 రూపాయలు 20 పైసలు కవరు, 2 రూపాయలు కట్టేదానికి తీసేదానికి. మనం రేట్లు డౌన్ రేట్లు మందులు తయారు అవుతున్నాయి కాయలకి. రైతులు చాలా మోసంగా చాలా రేపు రైతులు రేట్లు లేకుండా దాని దివాలు తీసుకున్నాం. 7 మాటలు కొట్టినాం మందులు, కొట్టినా కూడా వ్యాధి పనిచేయలేదు, పని పెంచలేదే మనకి కావాలి. మనకి మీరు ఎన్ని ఎకరాలు? మాది 5 ఎకరాలు ఉంది. మాది లాస్ట్ టైం ఎట్లా ఉంది రేట్? బాగుంది కానీ పంట లేదు. పోయినసారి కొద్దిగా పంట పోయినసారి ఈసారి పంట పంట వచ్చిందే కానీ కాయ సరిలేదు. మీరు ఎన్ని ఎకరాలు మాట చెప్పండి? దేని ప్రభావం వల్ల ఇట్లా అయింది? పేమెంట్ వల్ల మనకు కావాలన్నప్పుడు హీట్ రాదు, లేనప్పుడు వర్షం పడుతుంది.
మా ఊరు ముత్తుకూరు 10 ఎకరాలు వేసినాము. నిన్న వచ్చిన సరుకు మల్లిక వచ్చి రాసి ఇప్పటికి ఎత్త ఎత్తేవాళ్ళు లేదు. సరుకు మలకోప వచ్చి ఒక 119 బాక్సులు 23 రూపాయలు కిలో వేసినాడు. ఇంకోటి వచ్చి బేనిసా అది అట్లే ఉంది రాసి. నిన్నటింట వచ్చింది ఇప్పటికి అన్లోడ్ కాలేదు. ఇక్కడ తినేదానికి ఫుడ్ లేదు. ఈ ఉడుకులు ఈ సిటీగుల్లో ఒక 200 బాక్సులకే 2 దినాలు అన్లోడ్ కాలే. రైతు ఎట్లా బాగుపడాలా? మందులు తోటల దున్నిండే దుక్కులు మేము ఎట్లా కట్టపడాలా? ప్రభుత్వం దీనికి ఏమైనా సహకారం ఇస్తుందా లేదా? ఆదుకోవాలని ఆదుకుంటే ప్రభుత్వం ఆదుకుంటే కదా రైతుకే. రైతు ప్రభుత్వం ఆడుకుంటే మాకు ఏం గిట్టుతుంది? ఇది ఇప్పుడు ఈ అసలు 2 రోజులుగా అది అన్లోడ్ కాలేదు. అంటే ఈ 200 బాక్సులు రైతు ఎట్లా? ఇంకా ఓపెన్ ఎంత? బెంగళూరు ఉంది, బేనిసా ఉంది, నీలం ఉంది. ఫస్ట్ శాంపుల్ కాయలే ఇట్లా ఉండాలి. ఇంకా అవన్నీ ఎప్పుడు దించాలా మేము? ఏమి చేయాలా? Yeah, but it ain't good.